హలో ఆల్, నమస్తే. వెల్కమ్ టు కుకట్పల్లి చందన బ్రదర్స్. ఈరోజు అయితే బ్యూటిఫుల్ గోల్డ్ కలెక్షన్ చూపించడానికి మీ ముందుకు వచ్చానండి. సో న్యూ అరైవల్సే ప్రతి ఎపిసోడ్లో చూపిస్తూ ఉంటాను. సో ఈరోజు అయితే హారమ్స్ చూపిస్తున్నానండి. రెగ్యులర్గా మనం హారమ్స్ అయితే ఎప్పుడూ చూపిస్తాను, కొత్త కలెక్షన్ వచ్చినవే ప్రతిసారి చూపిస్తూ ఉంటాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. స్టార్ట్ చేద్దాం. సో ఈ ప్యాటర్న్ వచ్చేసి మ్యాంగో హారం కంప్లీట్ టెంపుల్ ఫినిష్తో వచ్చింది. అంటే ఆ షేడ్ మీకు అర్థమవుతుంది కదండి, కాస్త డిఫరెంట్గా ఉంటుంది. గోల్డ్లో మనకి యాంటిక్ ఉంటుంది, టెంపుల్ ఉంటుంది, రెగ్యులర్ ప్యాటర్న్ కూడా ఉంటుంది. ఫస్ట్ లైన్ అంతా చూడండి, ఇలా లీఫ్ లాగా ఇచ్చారు. వాటి మధ్యలో మనకి అలా రూబీ స్టోన్స్ వచ్చేసాయి. నెక్స్ట్ లైన్ అంతా మ్యాంగోస్ అండి. మ్యాంగో పైన ఫ్లవర్ ప్యాటర్న్ కావింగ్ వచ్చింది. మధ్యలో పెండెంట్ అమ్మవారి రూపం పెండెంట్, కింద ఒక లైన్ ఆఫ్ రూబీస్ వచ్చేసాయి. మనకి గోల్డెన్ బాల్స్ లాగా ఇచ్చారు అండ్ అలాగే ఫ్లోరల్స్ వచ్చాయి. డాంగ్లర్స్ మనకి పై నుంచి కింది వరకు గోల్డెన్ బాల్సే వచ్చాయండి. పైన మాత్రం ఇక్కడ మనకి అమ్మవారి కిరీటం పైన ఇలా ఒక రూబీ స్టోన్ డ్రాప్ షేప్లో ఇచ్చారు కదా, కలంతా అక్కడే. అసలు చాలా బాగా కనబడుతుంది. గోల్డ్కి మనకి రూబీస్ అనేవి బాగా ఎలివేట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 53 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 51 grams పడుతుంది. మీకు క్లియర్ ఎస్టిమేషన్స్ కోసం వాట్సాప్ చేయండి, లేదా స్టోర్ విజిట్ చేస్తే ఇంకా బెటర్. అసలు కంప్లీట్ కలెక్షన్ చూడొచ్చు. నెక్స్ట్ వెరైటీ చూద్దాం. సో ఈ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, మనకి ఫస్ట్ ఒక లైన్ మధ్యలో ఉంది చూసారా, అక్కడ అంతా సీజర్డ్ స్టోన్, ఒకటి వైట్లో ఒకటి చిన్న గోల్డెన్ స్టోన్ లాగా కనబడుతుంది. వీటికి పైన రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ వచ్చేసాయి. కింద అంతా మ్యాంగోస్ ఇచ్చారు. మధ్యలో ఒక పెండెంట్ లాగా అటు ఇటు మ్యాంగో వచ్చేసి రెడ్ స్టోన్ వచ్చింది. పెండెంట్ ఏం కాదండి, కానీ అలా రావడం వల్ల లుక్ మనకి పెండెంట్ వచ్చిన లుక్ వస్తుంది. వీటికి ఏంటంటే, మీరు కొంతమంది మనం ఇలాగే పెట్టుకుంటూ ఉంటారు, వీటినే చిన్నపిల్లలకు వడ్డానం లాగా కూడా పెడతారండి. కాస్టుల పేరు లేదా మ్యాంగో హారం ఇవన్నీ మల్టిపుల్గా యూజ్ అవుతాయి. ఏదైనా ఒక్క ఈవెంట్కి వేసుకున్నాక నెక్స్ట్ ఈవెంట్కి వేరేలాగా కూడా ట్రై చేయడానికి ఈ ప్యాటర్న్స్ బాగా సెట్ అవుతాయి. గ్రాస్ వెయిట్ 42 grams ఉందండి, నెట్ వెయిట్ వచ్చేసి 35 grams పడుతుంది. మీకు ఏదైనా డీటెయిల్స్ నచ్చి, లేదా కొందరికి ఏంటంటే వీటికి డాంగ్లర్స్ కావాలి, అలా చిన్న చిన్న కస్టమైజేషన్ అందరికీ ఉంటాయండి. అలా ఏదైనా ఉన్నా వాట్సాప్లో కాంటాక్ట్ అయిపోండి, ఎలా పాసిబుల్ అవుతుంది ఏంటి అనేది మన వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో మన నెక్స్ట్ ప్యాటర్న్ చూస్తున్నారు కదా, అంతా ఓవల్ షేప్లో ఉన్నాయండి సీజర్ స్టోన్స్. నెక్స్ట్ మనకి అమ్మవారి రూపం, కింద అదే లీఫ్ ప్యాటర్న్ సీజర్స్తో వచ్చాయి. పక్కన చూడండి, మనకి బాక్స్ షేప్ గ్రీన్ స్టోన్, ఎమరాల్డ్ స్టోన్ వచ్చాయి, సీజర్స్ వచ్చాయి. అక్కడ మనకి కింద మాత్రం అలా కాసుల పేర్లాగా సర్కిల్ వచ్చేసి వాటిపైన మనకి రామ్ పరివార్ రూపం కార్వింగ్ వచ్చింది. పైన అమ్మవారు, ఇక్కడ అమ్మవారు వస్తే ఇటువైపున మనకి రామ్ పరివార్ రూపం కార్వింగ్ ఉంటుంది. ఇదే ప్యాటర్న్ రన్ అవుతూ మధ్యలో ఒక అమ్మవారు, కింద లీవ్స్ వచ్చేసాయి. మెయిన్ పెండెంట్ చూస్తున్నారు కదా, అటు ఇటు పీకాక్స్, రామ్ పరివార్ కార్వింగ్ వచ్చేసింది. అంతా ఫ్లోరల్ అండ్ క్రీపర్ ప్యాటర్న్. సీజర్స్ ఉన్నాయి, రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ కూడా కనబడుతున్నాయి. డాంగ్లర్స్ చూడండి, పర్ల్ బాల్స్ వచ్చాయి, గ్రీన్ బీడ్స్ వచ్చాయి, జీరో సైజ్ పర్ల్స్ కూడా వచ్చేసాయి. నిండుగా ఉంది ప్యాటర్న్. అయితే మనకి గ్రాస్ వెయిట్ వచ్చేసి 86 grams పడుతుందండి, నెట్ వెయిట్ వచ్చేసి 71 grams పడుతుంది. పాచి స్టైల్ వర్క్ అనమాట, పచ్చి వర్క్ అంటాం కదా. కలర్ఫుల్ స్టోన్స్తో చాలా నిండుగా ఉంటుందండి లుక్, అండ్ వీటి ఫినిషింగ్ కూడా చాలా సాఫ్ట్గా వస్తుంది. మీరు బయట రేట్స్తో కంపేర్ చేసుకుంటే మన దగ్గర మనకి స్టోన్ కానీ ప్రైజింగ్ కానీ చాలా రీజనబుల్గా ఉంటాయి. సో ఖచ్చితంగా కంపేర్ చేసి చూసుకోండి. సో ఇవి వచ్చేసి అష్టలక్ష్ముల ప్యాటర్న్తో ఉన్న హారం. పై నుంచి అమ్మవారేనండి. ఇక్కడ ఏదో బ్రోచ్ లాగా వచ్చింది అనుకుంటున్నారు కదా, అక్కడ మనకి కార్వింగ్ ఎక్కువగా ఇచ్చేసి అక్కడ కూడా అమ్మవారి రూపమే. ఇక్కడ మనకి ఫ్లవర్ అంతా గ్రీన్ ఎమరాల్డ్ స్టోన్స్తో. నెక్స్ట్ మనకి రెండు అమ్మవారి రూపం, ఒక మనకి ఫ్లవర్ వచ్చేసింది ఎమరాల్డ్ స్టోన్స్తో, టూ అమ్మవారు ఇచ్చేసి ఇక్కడ పీకాక్. సో ఇక్కడ అంతేనండి, అమ్మవారు, ఫ్లోరల్, పీకాక్ అలా వస్తున్నాయి. పెండెంట్ కూడా అమ్మవారి రూపం, అటు ఇటు పీకాక్స్ వచ్చాయి. పైన అంతా కూడా పీకాక్స్ సీజర్స్తో, కింద అంతా కూడా మనకి గ్రీన్ స్టోన్స్ సీజర్స్ వచ్చాయి. మెయిన్గా ఈ ప్యాటర్న్లో అమ్మవారు హైలైట్ అవుతున్నారు అండ్ ఎమరాల్ స్టోన్స్ హైలైట్ అవుతున్నాయి. కింద డాంగ్లర్స్ కూడా ఎమరాల్ బీడ్స్ వచ్చాయండి, స్మాల్ సైజ్ పర్ల్స్తో. గ్రాస్ వెయిట్ 45 grams పడుతుంది, నెట్ వెయిట్ వచ్చేసి 39 grams పడుతుంది. సో ఈ ప్యాటర్న్ కూడా అమ్మవారి రూపం ప్యాటర్న్ అండి. ఇందాక మొత్తం గ్రీన్ స్టోన్స్లో చూసాం కదా, మనకి లైన్గా అమ్మవారు, ఒక ఫ్లవర్ వచ్చింది రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్తో. ఇక్కడ నుంచి టూ టూ అమ్మవారి రూపం ఇచ్చేసి నెక్స్ట్ చూస్తున్నారు కదా, ఫ్లవర్ వస్తుంది. సేమ్ రెండు లక్ష్మీదేవి రూపం, నెక్స్ట్ ఒక ఫ్లవర్, ఇవే ప్యాటర్న్ కంటిన్యూ అవుతూ. పెండెంట్ మాత్రం అమ్మవారి రూపం అనమాట, గజలక్ష్మి స్టైల్. బికాస్ అటు ఇటు మనకి కంప్లీట్గా ఎలిఫాంట్స్ వచ్చేసాయి,
కింద మనకి ఇటు అటు పీకాక్స్ ఉన్నాయి. ఇవి కూడా పీకాక్స్ అండి. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే సీజర్స్, రూబీ స్టోన్స్ వచ్చేసాయి. కింద ఒక లైన్ ఆఫ్ సీజర్స్ ఇచ్చారు అండ్ లీవ్స్ వచ్చేసి వాటిపైన మనకి రెడ్ అండ్ గ్రీన్ స్టోన్స్ ఇచ్చారు. డాంగ్లర్స్ చూస్తున్నారు కదా, మనకి ఎమరాల్డ్ బీడ్స్ వచ్చేసాయి అండ్ పర్ల్ బాల్స్ వచ్చేసాయి. గ్రాస్ వెయిట్ వచ్చేసి 48 grams పడుతుందండి. నెట్ వెయిట్ వచ్చేసి 41 grams పడుతుంది. లైట్ వెయిట్ ఉంటాయి, అంటే మీరు హారం ఒక 48 అలా అంటే చాలా తక్కువనే చెప్పాలి. బికాజ్ మనం ఈ మధ్య హారం అనగానే అందరూ అబౌవ్ 100 అలా చెప్తూ ఉన్నారు. ఇవి చూడ్డానికి ఎంత హెవీగా ఉన్నా బడ్జెట్లో అయిపోతాయి. సో చూసారు కదండి, బ్యూటిఫుల్ కలెక్షన్. హోప్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. పర్చేస్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు స్టోర్ విజిట్ చేసైనా వాట్సాప్ ద్వారా అయినా చేసుకోవచ్చు. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే మేము ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మన డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా ఉంటుంది, అక్కడ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకు వచ్చిన కలెక్షన్ అక్కడ కూడా అప్డేట్ చేస్తూనే ఉంటాము. ఎవరైనా అంటే ఇంకా కూడా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే డూ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.